బాప్తిస్మము ఇచ్చు యోహాను ఆ కాలములో యూదయలోని అరణ్యములో దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది కనుక మారు మనస్సు పొందుడి అని ఉపదేశించేవాడు. ప్రభు మార్గాన్ని సిద్ధం చేయుడి, ఆయన త్రోవను సరళము చేయుడి అని ఎడారిలో ఒక స్వరము ఎలుగెత్తి ఘోషిస్తుంది అని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా చెప్పినటువంటి వాడు ఇతడే. యోహాను ఒంటె వెంట్రుకలతో చెయ్యబడిన బట్టలను ధరించి నడుముకు తోలు దట్టి కట్టుకొనేవాడు. అతడు ఆహారముగా మిడుతలను అడవి తేనెను తింటూ జీవించేవాడు. యెరూషలేము నగరము నుండి, యూదయ నుండి, యోర్దాను నదీ ప్రాంతాలన్నిటి నుండి ప్రజలు యోహాను వద్దకు వచ్చిరి. వారు తమ పాపములను ఒప్పుకొని యోర్దాను నదిలో యోహానుచే బాప్తిస్మమును పొందుచుండిరి. అది చూచుటకు చాలామంది ధర్మశాస్త్ర ఉపదేశకులు, సద్దూకయ్యులు యోహాను బాప్తిస్మమునిస్తున్న ప్రాంతానికి వచ్చిరి. యోహాను వారిని చూచి, సర్పసంతానమా, దేవుని కోపం నుండి తప్పించుకునుటకు మిమ్మల్ని ఎవరు హెచ్చరించారు? మీరు మారు మనస్సునకు తగిన ఫలమును ఫలించుడి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు గర్వపడకుడి. ఈ రాళ్ల నుండి దేవుడు అబ్రహాముకు పిల్లలను పుట్టించగలడని నేను చెప్పుచున్నాను అని చెప్పెను. చెట్ల వేర్ల దగ్గర గొడ్డలి సిద్ధంగా ఉన్నది. దేవుడు మంచి పండ్లను ఇవ్వని చెట్లను నరికి అగ్నిలోనికి వేయును అని పలికెను. మారు మనస్సు పొందితిరి కనుక నేను మీకు నీటిలో బాప్తిస్మమునిచ్చుచున్నాను. కానీ నా తర్వాత రానున్నవాడు నాకన్నా శక్తి కలవాడు. ఆయన చెప్పుల్ని మోయటానికి కూడా నేను తగను. ఆయన మీకు పవిత్రాత్మలోను అగ్నిలోనూ బాప్తిస్మమునిచ్చును అని చెప్పెను. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన కళ్ళమును శుభ్రం చేసి గోధుమల్ని ధాన్యపు కొట్టులో వేసుకొనును. ఆ పొట్టును ఆరని మంటల్లో వేసి కాల్చివేయును అని వారితో చెప్పెను. క్రీస్తునందు ప్రియమైన ప్రార్థనా టీవీ వీక్షకులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాం. విష్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. మరి మీ దేహాలకు స్వాతంత్రం వచ్చిందా? మీ ఆత్మలకు స్వాతంత్రం వచ్చిందా? దానిని ప్రభువు మీకు అనుగ్రహిస్తారు. కనుక దేశానికి వచ్చిన స్వాతంత్ర్యాన్ని బట్టి సంతోషించడమే కాకుండా పాపము నుండి కూడా స్వాతంత్ర్యం పొంది పరలోక రాజ్యాన్ని చేరాలి అని ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నా. దేవుని మహాకృపలో ప్రిలారా, ఇప్పటి వరకు 12 ఎపిసోడ్లలో దేవుని వాక్యం అందించడానికి ప్రభు మాకు సహాయం చేశారు. ఈ 13వ ఎపిసోడులు ఇస్రాయేలీల కాఠిన్యం, జన సమూహాలు దేవుని రాజ్యములో ప్రవేశించుట, ఇస్రాయేలీలకు కాఠిన్యం కలిగింది. ఆ కాఠిన్యం కలిగిన సమయంలో జన సమూహాలు దేవుని రాజ్యములో ప్రవేశిస్తున్నారు. ఈ భాగాన్ని ఈరోజు మనం ప్రార్థన చేసుకుని ధ్యానం చేసుకుందాం. టీవీకి సమీపంగా రండి, ప్రార్థన చేసుకుని ఈ ధ్యానాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు. మా దేశానికి స్వాతంత్రం ఇచ్చారు. 77 వసంతాల సంబరాలు మేము జరుపుకుంటున్నాం. అందులకే స్తుతులు. ఎంతోమంది పాపము నుండి వారి దేహాలకు ఆత్మలకు స్వాతంత్ర్యం రాలేదు. ఆ స్వాతంత్ర్యం మీరు ఇవ్వడానికి కలవరి శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచారు. మీ అందు విశ్వాసం ఉంచిన వారికి పాపము నుండి విడుదల కలుగుతుంది, స్వాతంత్ర్యం లభిస్తుంది. అయితే ఇస్రాయేలీలకు కొంతకాలం కఠిన మనసు కలిగించి ఈ సమయంలో అన్యోజనులమైన మేము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మీరు ఆశించి దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మీరు మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని నేను ఉపయోగించుకుని రక్షింపబడి దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు సిద్ధంగా ఉన్నాను. నా వలనే అనేక మంది అన్యజనులను సిద్ధం చేసి మీ రాజ్యంలోనికి సంపాదించాలని లేఖనాలను వారి ముందుకు తీసుకుని వచ్చి వాస్తవాలను ప్రకటిస్తుండగా అన్యజనులైన వారందరూ అవకాశం ఉండగానే రక్షింపబడటకు సహాయము చేయమని లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
మంచిది ప్రిలారా, లేఖనాలు చూసుకుందాం. రోమాపత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. అదే మనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు ఇస్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగను. అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణం కావాలి. అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అగు నిమిత్తమై ఇస్రాయేలునకు దేవుడు కొంతకాలం కఠిన మనసు ఇచ్చినట్లుగా, వారు కఠిన మనసు క్రింద ఉన్నట్లుగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అనగా ఏమిటి ప్రిల్లరా? నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారి లెక్క, సిద్ధపడి ఉన్న వారి లెక్క, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ప్రేమచేత క్రీస్తులో ఏర్పరచుకున్న వారి లెక్క పూర్తి అయ్యేంత వరకు అన్యులు ప్రవేశించాలి. అన్యజనులు సంపూర్ణంగా ఇంతమంది ప్రవేశించాలి అని దేవుని దగ్గర లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయ్యేంత వరకు అన్యులు సంపూర్ణంగా లోపల ప్రవేశించాలి. అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అయ్యేంత వరకు దేవుడు ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు ఇచ్చారు. ఇశ్రాయేలునకు దేవుడు పక్షపాతముతో కఠిన మనసు ఇచ్చారా, లేదా వారి క్రియలే కారణమా అని మనం ఆలోచన చేసినట్లయితే, ఇశ్రాయేలీల ఎడల దేవుడు పక్షపాతము చూపించలేదు, కానీ ఇశ్రాయేలీల యొక్క క్రియలను బట్టే వారు కఠిన మనసు క్రింద ఉండి వారు తృణీకరింపబడి త్రోసివేయబడినట్లుగా చూస్తూ విన్నాం. ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు ఎందుకు కలిగను? దానికి కారణమేమి? లేఖనాలు చూద్దాం. రండి, తెసలోనీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసును ప్రవక్తలను చంపి మమ్మను హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టులు కానివారును మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చే. ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు ఎందుకు కలిగింది అని మనం ఆలోచిస్తే, దానికి కారణం యూదులే అని, వారు చేయుచున్న పాపక్రియలే అని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. యూదులు కఠిన మనసు క్రిందకు వెళ్ళడానికి కారణమేమనగా, వారు ఎల్లప్పుడూ తమ పాపములను సంపూర్తి చేయుచున్నారు. ప్రభువైన యేసును చంపారు, ప్రవక్తలను చంపారు, అపోస్తలను హింసిస్తున్నారు, అన్యజనుల రక్షణ పొందినట్లుగా అన్యజనులతో అపోస్తలను మాట్లాడకుండా అపోస్తులను ఆటంకపరచుచున్నారు. దేవునికి ఇష్టులు కానివారుగా మనుషులకందరికీ విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి వచ్చినట్లుగా చూస్తాం. అందుచేతనే క్రీస్తు శకం 70వ సంవత్సర కాలంలో ఇశ్రాయేలులు శపింపబడినట్లుగా చూస్తున్నాం. ఆ తదుపరి రాజ్యముగా సమకూర్చబడినప్పటికీ వారు కఠిన మనసు క్రింద ఉండడం చేత దేవుని రాజ్యం ఇశ్రాయేలీయుల నుండి తీసివేయబడి అన్యజనులకు ఇవ్వబడినట్లుగా మనము చూస్తాం. లూకాసువార్త 20వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకని. యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. ఆ ఉపమానం చెబుతున్న తరుణంలో ప్రధాన యాజకులు, శాస్త్రులు, మత పెద్దలు, కొంతమంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఫలించినందున దేవుని ద్రాక్ష తోట అనే రాజ్యం వారి యొద్ద నుండి తీసివేయబడి ఇతరులకు, అన్యజనులకు ఇవ్వబడునని ప్రభు ఇక్కడ ఉపమానం చెబుతూ, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకనిరి. ఎందుకు ప్రధాన యాజకులను, శాస్త్రులను, మత పెద్దలను దేవుడు తన రాజ్యాన్ని ఇతరులకు ఇస్తానని చెబితే వారెందుకు అట్లు కాకపోవును గాక అని చెప్పారు అని మనం ఆలోచిస్తే, దేవుని ద్రాక్ష తోట దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం వారి యొద్ద నుండి తీసివేయబడి అన్యులకు ఇవ్వడం వారికి ఇష్టం లేదు. అందుకనే లూకాసువార్త 20వ అధ్యాయం 1వ వచనం 20వ వచనం ప్రకారముగా అక్కడ ప్రధాన యాజకులను, శాస్త్రులను, మత పెద్దలను ఉన్నట్లుగా చూస్తాం. వారు ప్రధాన యాజకులను, శాస్త్రులను, మత పెద్దలను తమ్మును గూర్చే ఈ ఉపమానము ఆయన చెప్పారు అని వారు గ్రహించారు. అందుచేత
ఆ ద్రాక్ష తోట ఇతరులకు ఇవ్వకూడదు అని వారు తలంచినట్లుగా చూస్తున్నాం. దీని అర్థం ఏమిటి ప్రియులారా? ద్రాక్ష తోట దేవుని రాజ్యం. దేవుని రాజ్యం ఇశ్రాయేలీల యుద్ధ నుండి తీసివేయబడి దేవుడు దాని ఫలమిచ్చి అన్యజనులకు ఇస్తాడు అని వారికి అర్థమయ్యింది. అందుకే వారు ఉలిక్కిపడ్డారు. అట్లు కాకపోవును గాకనది. ప్రధాన యాజకులను, శాస్త్రులను, పెద్దలను తమను గూర్చి ఈ ఉపమానము చెప్పినను వారు గ్రహించారు. ఆ విధంగా ఇశ్రాయేలీలు ఆత్మీయంగా ఫలించక నరికివేయబడి త్రోసివేయబడగా దాని ఫలమిచ్చే అన్య జనులమైన మనకు దేవుని రాజ్యంలో ప్రవేశించే అవకాశం లభించింది. ఈ అవకాశం మనకు లభించగానే ఇశ్రాయేలీలు కఠిన మనసు క్రింద ఉండగానే మనము సంపూర్తిగా దేవుని రాజ్యంలో ప్రవేశించవలసిన వారముగా ఉన్నాం. గత వర్తమానములో ప్రిలారా సుంకరులను, వేశ్యలను, సైనికులను, ప్రజలందరూ దేవుని రాజ్యములో ప్రవేశించుచున్నారు అని ధ్యానం చేశాం. ఇప్పుడైతే జనులు, జన సమూహాలు, అన్యజనుల గలిలయ ప్రదేశము వారు దేవుని రాజ్యములో ప్రవేశిస్తున్నట్లుగా చూస్తున్నాం. దేవుని రాజ్యములో ప్రవేశించాలి అంటే సువార్తను మనం వినాలి. సువార్తను వినకుండా మనము దేవుని రాజ్యములో ప్రవేశించలేము. అందుచేత మొట్టమొదటిగా నూతన నిబంధనలో సువార్తను ప్రకటించిన బాప్తీసమిచ్చు యోహాను ఏ విధంగా సువార్తను ప్రకటించారు, ఆ తదుపరి సువార్తను ప్రకటించిన యేసుక్రీస్తు వారు కూడా ఎలా ప్రకటించారు, ఆ లేఖనాలు చూద్దాం. మొదటిగా బాప్తీసమిచ్చు యోహాను సువార్తను ఎలా ప్రకటించాడో చూద్దాం. మత్తయి సువార్త 3:1-2 చూచినట్లయితే, ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించియున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆ దినముల యందు బాప్తీసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించియున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. బాప్తీసమిచ్చు యోహాను సువార్త ఏ విధంగా ఉంది? మరి యేసుక్రీస్తు వారు అదే సువార్తను ప్రకటించారా, మరి ఒక సువార్తను ప్రకటించారా అని మనం ఆలోచన చేస్తే, లుకాసు వార్త 4:17 యేసు ఇలా చెప్పారు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. బాప్తీసమిచ్చు యోహాను, యేసుక్రీస్తు వారు ఒకే సువార్తను ప్రకటించారు. బాప్తీసమిచ్చు యోహాను పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడే అని ప్రకటించారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని ప్రకటించారు. ఇద్దరు సువార్తను ప్రకటించిన సువార్తలో మార్పులు జరగలేదు. సువార్త అనగా ఉన్నది ఉన్నట్లుగా అవగాహన చేసుకుని యోహాను ప్రకటించారు, ప్రభు ప్రకటించారు. కానీ నేడు దినాలలో సువార్తను ఎంతోమంది వక్రీకరించి కలిపి చెడుపుతూ ఉన్నారు. కానీ బాప్తీసమిచ్చు యోహాన్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సరియగ విధానములో సువార్తను ప్రకటించారు. ఆ విధముగా మనము సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అని జ్ఞాపకం చేస్తూ విన్నారు. యోహాను ప్రకటన ఒకటే, యేసుక్రీస్తు వారి ప్రకటన ఒకటే, మన ప్రకటన కూడా ఒకటే కావాలి. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, దేవుని రాజ్యంలో ప్రవేశించండి అని మనము ప్రకటించారు. ఈ బాప్తీసమిచ్చు యోహాను ఎందుకు ఆయన సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు అని మనం ఆలోచిస్తే, లుకాసు వార్త 3:2-6 అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యం వచ్చింది. ఎందరో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు, కానీ దేవుని వాక్యం యోహాను యొద్దకు మాత్రమే వచ్చింది. అందుచేత యోహాను పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం పొందవాలని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచున్నాడు. దేవుని వాక్యం అతని ఎదుకు వచ్చింది. అందుచేత ఆయన ప్రకటిస్తున్నాడు. అరణ్యములోనున్న జకరియా కుమారుడైన యోహానునకు దేవుని వాక్యం వచ్చింది. అంతటా ఆయన వచ్చి ప్రకటిస్తున్నాడు. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తీసం పొందాలని యోర్దాను నదీ ప్రదేశమందంతటా ప్రకటించుచున్నాడు. మీ పాపాలు క్షమింపబడి నిమిత్తం మీకు మారు మనసు వచ్చింది అనడకు రుజువుగా మీరు బాప్తీసం పొందవలెనని యోర్దాను నది ప్రదేశమందంతటా
బాప్తిస్మిచ్చే యోహాను ప్రకటిస్తున్నట్లుగా మనము చూస్తాము. అంతేకాదు ఆయన ఎలా ప్రకటిస్తూ ఉన్నారు, ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాలమ చేయుడి, ప్రతి పల్లము పోర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గములు తిన్ననివ్వగును, కరుకు మార్గములు నొన్ననివ్వగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలు వేయించున్న యొక్కని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగిన ప్రభు మార్గం సిద్ధపరచబడాలి. మన జీవితంలోకి ప్రభు వచ్చినట్లు మనం అవకాశం కల్పించాలి, ఆయన త్రోవలు సరాలం చేయాలి, ప్రభు మన జీవితంలోకి వచ్చినట్లుగా మనం ఆయనను ఆహ్వానించాలి, ప్రతి పల్లం పూడ్చబడాలి, లోపములు సరిచేయబడాలి, ప్రతి కొండయు మెట్టయు పలము చేయబడాలి, జీవితంలో గర్వం జీవబడము అహంకారం మహంభావం జీవితంలో ఉండకూడని ప్రతి ఎత్తైన అనుభవం సరిచేయబడాలి, వంకర మార్గములు తిననివ్వాలి, చెడ్డ జీవితాలు సరిచేయబడాలి, కరుకు మార్గములు నున్ననివ్వ కావాలి, అవిధేయులు విధేయులు కావాలి, సకల శరీరులు దేవుని రక్షణ చూడాలి అని యోహాను ప్రకటించాడు. మరి సకల శరీరులు దేవుని రక్షణ ప్రకటించాలని యోహాను ప్రకటిస్తే మరి ఆ రక్షణ మీరు చూడగలుగుతున్నారా? ఆలోచన చేయండి. ఇశ్రాయేలీలు కాఠిన్యం క్రింద ఉండనప్పుడు ఇశ్రాయేలీలు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లుగా చూస్తాం, కానీ వారు కాఠిన్యం క్రిందకు వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలీలు దేవుని రాజ్యంలో ప్రవేశించడం మానివేసినట్లుగా చూస్తున్నాం. ఇశ్రాయేలీలు కాఠిన్యం క్రిందకి రాకముందు వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించిన లేఖనాలు చూద్దాం. రండి, మత్తయి సువార్త 3:4-6 వచనాలు చూసినట్లయితే, ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేరియు అతనికి ఆహారం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారం. ఆ సమయమున సువార్తను ప్రకటిస్తూ ఉండగా పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని ప్రకటన వినగా ఆ సమయంలో యెరూషలేము వారు యూదయ వారందరూ అనగా యూదయ దేశస్థులందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండేది. యెరూషలేములో ఎవరుంటారు, యూదయ దేశంలో ఎవరుంటారు, యోర్దాను నదీ ప్రాంతంలో ఎవరుంటారు? ఇశ్రాయేలీ యూదులు. వారు కాటిని క్రిందకు వెళ్ళక మునుపు వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. ఎలా ప్రవేశించారు? బాప్తిస్మిచ్చి యోహాను యొద్దకు వచ్చారు, తమ పాపములు ఒప్పుకున్నారు, యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మిచ్చి యోహాను యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో బాప్తిస్మిచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందుచున్నారు. మీరు రక్షకుని యొద్దకు వచ్చి మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందరా, పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించరా? ఆలోచించండి, ఇశ్రాయేలీలు కాఠిన్యం క్రిందకు రాకమునుపు ఈ విధంగా వారు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించారు. అయితే ఎప్పుడైతే కాఠిన్యం క్రిందకు వచ్చారో వారికి దేవుని రాజ్యం వారి యొద్ద నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చే అన్యజనులకు వచ్చింది, అన్యజనులు అందులో ప్రవేశిస్తున్నట్టుగా చూస్తాం. లేఖనాలు చూద్దాం రండి. యెషయా గ్రంథం 9:1-2 వచనాలు చూసినట్లయితే, అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను ఆదరణి అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు, చీకటలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరను నివసించుచున్న అన్య జనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. ఎలాగ చేయుచున్నాడు? చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. ఈ మహిమ కలిగిన వ్యక్తి ఎవరు?
ఈ గొప్ప వెలుగు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. గలిలయ ప్రదేశంలో ఉన్న అన్య జనులు మహిమను చూచుచున్నారు. భారతదేశంలో నివసిస్తున్న అన్య జనులారా, మీరు దేవుని మహిమను చూచుచున్నారా? చీకట్లో నడుచు అన్య జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. స్వతంత్రం వచ్చింది అని సంబరాలు చేసుకుంటున్న ప్రజలారా, మీ జీవితాలకు నిజమైన స్వాతంత్రం వచ్చిందా? ఆ స్వాతంత్రం ఇచ్చే ఆ వెలుగును మీరు చూచారా? మరణాఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించుచున్నది. ఆ వెలుగు మీ మీద ప్రకాశించుచున్నదా? ఆ వెలుగును మీరు స్వీకరించరా? ఆ వెలుగును చూచి మీరు ఆ వెలుగును పొంది మీ జీవితాలను వెలిగించుకోరా? ఆలోచించండి. యోర్దాను అద్దరిని ఉన్న అన్యజనులైన గలిలయ ప్రదేశం వారు మహిమను చూస్తున్నారు, వెలుగును చూస్తున్నారు, జీవాన్ని పొందుతున్నారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. మరి మీ సంగతి ఏమిటి? ఆలోచన చేయండి. యెరూషలేము వారును, యోర్దాను వారందరును, యోర్దాను నదీ ప్రాంతముల వారందరును, అన్యజనుల గలిలయ ప్రదేశం వారందరూ వచ్చి యోహాను యొద్దకు వచ్చి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొంది పరలోక రాజ్యములో ప్రవేశించుచున్నారు. యెరూషలేము వారును, యూదయ వారందరును, యోర్దాను నదీ ప్రాంతముల వారందరును, జనులు, జన సమూహాలు, అన్యజనులు, గలిలయ ప్రదేశం వారు బాప్తిస్మించి యోహాను యొద్దకు వచ్చి పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి బాప్తిస్మం పొంది పరలోక రాజ్యములో ప్రవేశిస్తున్నారు. అవకాశం ఉండగానే, తలుపు మూయబడక ముందే, యజమానుడు లేచి తలుపు వేయక ముందే, లెక్క పూర్తి కాకముందే అనుజనులైన వారందరూ దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. మరి మీ సంగతి ఏమిటి? ఆలోచన చేయండి. మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించరా? మీరు వెలబడే ఉంటారా? ఆలోచించండి. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మీకు అవకాశం ఇచ్చి ఉండగా అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నా. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడిన వారి పరిస్థితి ఎలా ఉంటుంది? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడక, అవకాశాన్ని ఉపయోగించుకోక, తృణీకరింపబడి బయటకు నెట్టివేయబడితే వారి పరిస్థితులు ఎలా ఉంటాయి? చివరిగా వచ్చి ఒక వచ్చిన భాగం చూసుకుని ముగించుకుందాం. చూద్దాం, రండి. మత్తయి సువార్త 3:7-12 చదువుకుందాం. మత్తయి సువార్త 3:7-12. అతడు పరిసయ్యలలోనూ సద్దూకయ్యలలోనూ అనేకులు బాప్తిస్మం పొంద వచ్చుట చూచి, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీతో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరుడ వంచబడి ఉన్నది, గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన మీ మధ్యనున్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారు విప్పుటకైనను మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రమ చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయరని వారితో చెప్పాను. ఈ యోహాను ప్రకటన విని అనేక మంది యోహాను ద్వారా బాప్తిస్మం పొందడానికి వచ్చినప్పుడు ఈ సంఘటనను చూచి ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆ చోటికి పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ పరిసయ్యులు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, యూదుల ధర్మశాస్త్రాన్ని, వారి ఆచారాల్ని శ్రద్ధగా పాటించే ఒక యూద శాఖ పరిసయ్యులు. మరి సద్దూకయ్యులు ఎవరు? రాజకీయ ప్రభావం కలిగిన యూదుల శాఖ. చనిపోయిన వారు బ్రతికి రారని, పునరుత్థానం లేదని వాదించేవారు. బాప్తిస్మించి యోహాను యొద్దకు వచ్చి అనేక మంది ప్రజలు పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం పొందుతుండగా ఆ సంఘటన చూడటానికి అక్కడికి పరిసయ్యులు వచ్చారు, సద్దూకయ్యులు వచ్చారు. అప్పుడు వారిని చూసి యోహాను ఈ పరిసయ్యులతో సద్దూకయ్యులతో మాట్లాడుతున్నాడు, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
మారు మనసు తగిన పని తగిన ఫలాలు ఫలించాలి. అబ్రహాం మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ రాళ్ళు అనేది అనేజనులకు సాదృశ్యంగా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నారు. ఇశ్రాయేలు ఏమనుకున్నారంటే అబ్రహామునకు మేమే పిల్లలం అనుకుంటున్నారు. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ అంటున్నాడు, మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించకపోతే అన్య జనుల నుంచి కూడా దేవుడు అబ్రహామునకు పిల్లల్ని పుట్టింపగలడు అని వారికి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. గొడ్డలి చెట్ల వేరున ఉన్నది, మంచి ఫలాలు ఫలించండి. ఓ పరిశైలారా, ఓ సద్దుకైలారా, మంచి ఫలాలు ఫలించండి. మంచి ఫలాలు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతారు అని. అయితే పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి బాప్తిస్మం పొందుటకు వచ్చిన వారికి యోహాను బాప్తిస్మం ఇస్తూ, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉన్నాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగురు అని చెప్తున్నాడు. దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మనం ఎరుగుతున్నామా? సకల జనులు రక్షణ చూడాలని దేవుడు కోరుతూ ఉండగా మనం రక్షింపబడుతున్నామా? ఆలోచన చేయండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను తను తాను తగ్గించుకుంటున్నాడు. ఆయన చెప్పుల వారు విప్పుడుకైనను మోయుటకైనను నేను పాత్రను కాను అన్నాడు. తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎంతగా తగ్గించుకున్నాడు. బానిసలు చేసే పని చేయటప్పుడు నేను ప్రభువునకు సరిపోయిన వాడిని కాను అంటున్నాడు. మనం తగ్గించుకుంటున్నామా, హెచ్చించుకుంటున్నామా? ఆలోచన చేయండి. నేను నీళ్ళలో మాత్రమే మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిస్మం ఇచ్చును అని చెప్పారు. పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధాత్మ రక్షణ అనుభవానికి సాదృశ్యంగా ఉంది, అగ్ని తీర్పుకు సాదృశ్యంగా ఉంది. అందుచేతనే ఒక ప్రక్కన మారు మనసు పొందుచున్న అనేజనుల ప్రస్తావన, మార్పు పొందని పరిశైల సద్దుకైల ప్రస్తావన తెలియచేస్తూ వాళ్ళ ముగింపు ఎలా ఉంటుందో జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని చేట ఆయన చేతిలో ఉంది. కళ్ళాన్ని బాగుగా శుభ్రం చేస్తా, పాపాలు ఒప్పుకొని పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయమైన బాప్తిస్మం పొంది ఎవరైతే దేవుని రాజ్యంలో చేర్చబడతారో వారు గోధుమల్లాగా కొట్టులో భద్రపరచబడతారు. పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొందకుండా ఎవరైతే దేవుని సంకల్పాన్ని తృణీకరిస్తారో వారు వెలుపల త్రోసివేయబడి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని చెప్పారు. ఇక్కడ పరిశైలు శాస్త్రులు పొట్టుల్లా పోల్చబడ్డారు, రక్షణ పొందుచున్న అన్యులు గోధుమలుగా పోల్చబడ్డారు. మీరు ఎలా పోల్చబడుతున్నారు? గోధుమల్లా పోల్చబడాలనుకుంటున్నారా? గురుగుల్లా పోల్చబడాలనుకుంటున్నారా? గోధుమలుగా ఉంటే కొట్టులో భద్రపరచబడతారు, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. పొట్టుగా ఉంటే బయటకు త్రోసివేయబడతారు, తలుపు వేయబడుతుంది, అప్పుడు మీరు అగ్నితో కాల్చబడతారు. ఎలాంటి జీవితం మీకు కావాలి? ఆలోచించండి, ఎంచుకునండి, పరలోక రాజ్యం సంపాదించుకోండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధుడు, ఆ కృపగల తండ్రి, మీకు స్థుతులు స్తోత్రాలు. పరిసయ్యులు సద్దూకయ్యులు మీ సంకల్పాన్ని గుర్తించక పొట్టులాగా నాయన వెలుపటనే ఉండి మీ సంకల్పాన్ని నిరాకరించారు. అయితే అనేక మంది అనేజనులు మీ సంకల్పాన్ని గుర్తించి నాయన పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది రక్షింపబడి గోధుమల్లా తీర్చబడి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నారు. ఈ లేఖనాలు వినుచున్న అనేకులు పొట్టులాగా కాకుండా గోధుమల్లాగా మలచబడి అవకాశం ఉండగానే రక్షింపబడి సిద్ధపడి మీ రాజ్యంలో చేరి దైవదీవులు పొందుటకు సహాయం చేయమని లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీ అందరి క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థించాలని కోరుతున్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే ఎపిసోడ్లో మేము మిమ్మల్ని కలుసుకుంటాం. దైవాశీస్సులు మీ అందరికీ మెండుగా కలగాలని కోరుతున్నాం. ఈ మా కార్యక్రమాలను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేవుని రాజ్యపు ఆశీర్వాదాలు మీకు మెండుగా కలగాలని కోరుతూ మా మాటలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరికీ వందనాలు.